తెలంగాణ రాజకీయాల్లో లేటె లేటెస్ట్ సంచలనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ కుటుంబంతో ఉన్న బంధంతో జగన్కు దగ్గరైన పొంగులేటి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారిగా ఎంపీగా గెలిచి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు అయితే మారిన సమీకరణలో ఆయన బీఆర్ఎస్లో విలీనమయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ ఆశించి భంగపడ్డ పొంగులేటి తర్వాత ఆయన అనుకున్న పదవులు కూడా దక్కకపోవడంతో రెబల్గా మారారు చివరకు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడంతో రకరకాల ఆలోచనలు చేసి చివరకు కాంగ్రెస్ గుట్టుకు చేరారు కేసీఆర్ను ఓడించడమే లక్ష్యం అంటున్న పొంగులేటి రాజకీయాలను మరీ పర్సనల్గా తీసుకున్నారా కాంట్రాక్టుల ద్వారా అనతి కాలంలో వేల కోట్లు సంపాదించి అదే డబ్బుతో రాజకీయాలను శాసించాలనే ఆలోచనతో ఉన్నారా ఒక్కసారి ఎంపీగా గెలిచిన నాయకుడికి కాంగ్రెస్ ఎందుకంత ప్రాధాన్యత ఇస్తోంది రాజకీయాల్లో పొంగులేటి లక్ష్యం ఏంటి ఇలాంటి ప్రశ్నలు అంశాలపై మనతో మాట్లాడేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ప్రస్తుతం టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు గత కొన్ని నెలలుగా ఎక్కడ విన్నా తెలంగాణలో పొంగులేటి 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 వినిపిస్తూ ఉంది సరే మొత్తానికి మీరు జాయిన్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీలో ఏంటి పొంగులేటి స్పెషాలిటీ ఎందుకు ఇంతగా పేరు వినిపించింది ఇది మీరు క్రియేట్ చేసుకున్న ఒక ఆర్టిఫిషియల్ భూమా లేదంటే రియల్గా వచ్చిందా ముందుగా టీవీ నైన్ ప్రేక్షకులకి మా రజనీకాంతి గారికి నమస్కారం సార్ ఆర్టిఫిషియల్ భూమి అయితే అది ఎప్పుడూ ఆర్టిఫిషియల్నే ఉంటుంది మొన్న రెండవ తారీఖు సాయంత్రం ఏదైతే సభ జరిగిందో ఆ సభే తెలుస్తుంది ఆర్టిఫిషియలా ఒరిజినల్గా ప్రజల్లో శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడా అని కానీ ఒక్కసారి ఎంపీ మీరు మీ గురించి చాలామంది అనుకుంటారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియల్ అని మీరు అయింది ఒక్కసారి ఎంపీ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నారు ఒక్కసారి ఎంపీకి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది ఎందుకు ఇంత అనుకుంటూ ఉన్నారు ఆర్టిఫిషియల్ కాకపోతే స్వతాగా కాంట్రాక్టర్ని నేను జనరల్గా రాజకీయాల నుంచి వ్యాపారాల్లోకి పోతారు వ్యాపారాల నుంచి రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మీద ఉంటారు ఇప్పుడు అంతా వ్యాపారస్తులు రాజకీయాల్లో ఉన్నారు సో అయితే రాజకీయాల్లో ఉన్నది కానీ నా 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 విషయానికి వస్తే వ్యాపారాల్లో నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో డబ్బు సంపాదించుదామనో ఆ ఉన్న డబ్బుని మనీ పరి పరింతలు చేద్దామనో అన్న దానికంటే కూడా రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయాలని డబ్బు అనేది ఒక పది కోట్లు ఒక వంద కోట్లు ఒక ఐదు వందల కోట్లు అంటే దానికి లిమిట్ లేదు ఒక లిమిట్ దాటిన తర్వాత ఆ డబ్బుకి ఇక జీరోలు యాడ్ అవుతూ పోవటం తప్ప దాంట్లో వచ్చే ఓ గొంత క్లారిటీతో ఉన్నారు వెరీ క్లియర్ వెరీ క్లియర్ ఉంది అందుకనే డబ్బులు విత్సలవిడిగా రాజకీయాల కోసం స్పెండ్ చేస్తున్నారు అని అనుకుంటారు జనం ఖమ్మం జిల్లా సభ కోసం మీరు పదిహేను కోట్లు ఖర్చు పెట్టారంటూ ఉన్నారు రెండో తారీఖు జరిగిన సభ కోసం అలా కాదు కాంగ్రెస్ పార్టీకి వందల కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చి ఆ పార్టీలో చేరారంటూ ఉన్నారు కాదండి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో లేదు కేంద్రంలో అధికారం లేదు కాబట్టి వాళ్ళకి ఫండ్ కావాలి ఫండ్ ఇచ్చి కాంగ్రెస్లో చేరాల్సిన చేరాల్సినంత అవసరం నేను అడుగుతున్నాను అంత అవసరం కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఏంటి లేదు మీరు పదే 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 మీరు కామెంట్లు చేయడం చూశాను అనేక రకాల సందర్భాల్లో మీరు మీడియాతో మాట్లాడుతూ ను ఓడించడమే నా లక్ష్యం కేసీఆర్ను ఓడించడమే నా లక్ష్యం దానికోసం దేనికైనా సిద్ధం అన్న ఏంటి ను ఓడించాల్సిన అంత ద్వేషం కక్ష అంత పట్టుదల ఏముంది మీకు ఏ కారణంతో వచ్చింది నేను ఓడించడం కాదు ఒక శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక్క వ్యక్తి కేసీఆర్ గారిని ఓడించాలి అని అంటే సాధ్యపడేది కాదు ఏ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు ఏ తెలంగాణ వస్తే మేమంతా బాగుపడతామని కలలకన్న తెలంగాణ ప్రజల ఆశల్ని ఆశల్లాగానే మిగిల్చి అధికారంలోకి వచ్చి రెండు పర్యాయాలు తొమ్మిది సంవత్సరాలు పైగా తెలంగాణ ప్రజలకి మాయ మాటలు గారడి మాటలు ఆచరణ సాధ్యం కాని మాటలు ఎన్నికలప్పుడు చెప్పి అధికారంలోకి రావటం ఒకటే తెలుసు కానీ చేసిన వాగ్దానాలు అది ఏ సెక్టార్ అన్నా చూడండి ఏ సెక్టార్లోనైనా ఏదైనా ఒక కొత్తది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారంటే లాంచింగ్ రోజే అది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు దళిత బంధువు తీసుకోండి దళిత బంధువు నీ ఎన్నికల హామీ కాదు దళిత బంధువు ఎందుకు తీసుకొచ్చారాయా మీరంటే హుజురాబాదులో ఈటల రాజేంద్ర గారిని ఓడించాలని దళిత బంధువు తీసుకొచ్చారు సో మీరు ఈటల రాజేంద్ర గారిని ఓడించడం కోసం దళిత బంధువుని అక్కడ ప్రమోట్ చేశారు అది ఒక్కటి చేస్తే బాగుండదని అరా కొరా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక వంద శాంపుల్ అని ఇచ్చారు ఒక రెండు మూడు మండలాలు తీసుకున్నారు ఇప్పటి వరకు మళ్ళీ ఆ దళిత బంధువు మీద మీరు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనే ఇచ్చారా ఇక ఇక్కడ నాదో పాయింట్ మీరు చెప్పింది దానికి బీఆర్ఎస్ వాళ్ళు డీటెయిల్ క్లారిఫికేషన్ ఇవ్వాలి ఎట్లా ఇస్తారని చూద్దాం కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే తెలంగాణ ప్రజల మీద ఇంత కన్సర్న్ తెలంగాణ ప్రజల కోసం పడుతున్న ఇప్పుడు మీరు తపన మీరు రెండు వేల పద్నాలుగులో రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యవాద పార్టీ సమైక్యవాద నినాదంతో తీసుకున్న పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన మీరు ఆ తర్వాత ఆ పార్టీని వదిలేసి బీఆర్ఎస్లో చేరిన మీరు ఇప్పుడు తెలంగాణ ప్రజల కోసం ఇంత కన్సర్న్ చూపించడం కొంచెం విచిత్రంగా అనిపించడం లేదా అలాంటప్పుడు మీరు సమైక్యవాద పార్టీ నుంచి ఎందుకు ఎలెక్ట్ అయ్యారు అంటే నేను అనేది ఆ రోజు నేను రాష్ట్ర విభజన కంటే ముందే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యాను కానీ రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ సమైక్యవాదం మా నినాదం అని చెప్పిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీరు విధానం ఏదైనా కూడా నేను ఎమ్మటే షర్టు టక్కన మార్చి పింక్ కలర్ షర్టో లేకుంటే ఇంకో కలర్ షర్టో వేసుకోలేను కదా ఆల్రెడీ నేను ఒక పార్టీలో అప్పుడే నేను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బిఫోర్ రాష్ట్ర విభజన ప్రకటన కంటే ఒక ఆరు ఏడు నెలల ముందే నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను ఐ థింక్ దట్ ఈజ్ టూ థౌజండ్ థర్టీన్ పెబ్ ఎండ్ నేను ఎంటర్ అవడానికి ము నేను ఎంటర్ అయిన ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ తర్వాతనే రాష్ట్ర విభజన ప్రకటన రావడం జరిగింది ఏ రాష్ట్ర విభజన వచ్చేసింది కాబట్టి అని ఆ వంక చూపుకొని ఇంకో పార్టీలోకి నేను వెళ్ళలేను నాతో పాటు ఉన్న కొంతమంది మిత్రులు కొన్ని పార్టీలో పోయారు మళ్ళీ పోయి నాకంటే ముందే ఆ పార్టీలో గెలిసి ఇంకో పార్టీలోకి పోయారు ఇక్కడ నా పాయింట్ అది కాదు మీరు తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు విఫలం చేశారు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ విఫలం చేసిందని అంటున్న మీరు మీ రాజకీయ పుట్టుక సమైక్యవాద పార్టీ నుంచి అనేది మీరు గుర్తించారు ఎస్ ఎస్ నేను అనేది నేను ఎక్కడ గెలిచిన ఎండ్ లైన్ నేను నాకు ప్రజలు నన్ను గెలిపించుకున్న పార్టీ సమైక్యవాద పార్టీ అయినప్పటికీ ప్రజల తీర్పే కదా అది సమైక్యవాద పార్టీలో నేను గెలిచిన కానీ ఏదో ఓట్లు నేనేం చేపి చేయించింది ఏం లేదు ప్రజల తీర్పు నన్ను సమైక్యవాద పార్టీ అని తెలిసి కూడా నన్ను గెలిపించారు అంటే నా వ్యక్తిగతంగా నాకున్న మంచితనం ఏంటో మీరు గ్రహించాలి ఇప్పుడు మీరు పదవి రాలేదు కాబట్టి మీకు ఏం పదవి ఇవ్వలేదు కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ ఇవ్వలేదు పంతొమ్మిదిలో పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు తర్వాత ఏమీ మిమ్మల్ని పట్టించుకోవటం లేదు కాబట్టి మీకు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులన్నీ కనిపిస్తూ ఉన్నాయి అదర్ అయితే మీకు కనిపించే కాదు నిజంగా అవునా కాదా లేదు అది తప్పండి అది తప్పు నేను అనేది నేను నిజంగా పదవి కావాలని అని అనుకుంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నేను వేరే పార్లమెంట్ వేరే పార్టీ నుంచి గెలిచి నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నన్ను కాదని సిట్టింగ్ ఎంపీని కాదని కొత్తగా ఒక రోజు ముందు జాయిన్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి బీఫామ్ ఇచ్చినాడే ఆ రోజే నేను కాంగ్రెస్ పార్టీయో ఇంకొక పార్టీకో పోయి కాంటెస్ట్ చేసి ఉండి ఉండవలసింది కానీ నేను తొందరపడ్డా అంటే నా మనస్తత్వం ఇందాక మీరన్నట్టు పార్టీలో టికెట్ లేదనో పార్టీలో పదవులు రాలేదనో పార్టీలో అగౌరపాలయ్యానో నిమిషాల్లో నిర్ణయం తీసుకునే మనస్తత్వం కాదు నాది ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా టైం పట్టుద్ది తొందరపడి రాజకీయ నిర్ణయాలు తీసుకోవద్దనే మనస్తత్వం ఉన్నాండి కాబట్టే ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి ఏదైతే నేను ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానో ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నన్ను రమ్మన్నారు ఆ రోజు కూడా ఇదే బిఎస్ బిఏ బీజేపీ పార్టీ కూడా వచ్చి మీరు పార్లమెంటు సభ్యుడిగా మా దాంట్లో నిలబడమన్నారు కానీ నేను తొందరపడలేదండి తొందరపడి రాజకీయ నిర్ణయాలు ఉండొద్దు ఏ నిర్ణయం తీసుకున్నా నా స్వార్థం కంటే కూడా ప్రజలు మనతో ఎవరైతే ఉన్నారో మనతో ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ పక్షాన్ని కూడా ఉండాలన్నదే నా లక్ష్యం మీ ప్రత్యర్థులు అంటారు మీరు పచ్చి రాజకీయ అవకాశవాదని ఎందుకు అని ఉన్నానంటే ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ వెళ్తే బాగుంటుంది ఏ పార్టీలో మనకి అవకాశాలు ఉంటాయి ఏ పార్టీలో వెళ్తే అధికారంలోకి వస్తుంది అధికారం ద్వారా లబ్ధి ఎంత పొందుతాం అన్నీ ఆలోచించి క్యాలిక్యులేషన్లు చేసుకొని డీటెయిల్గా చర్చించుకొని సర్వేలు చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గుటికి చేరారని ఎందుకు అంటున్నానంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వద్దాం అనుకున్న తర్వాత మీరు ఆత్మీయ సమావేశాలు పెట్టారు తర్వాత బీజేపీలో చేరదాం అనుకున్నారు బీజేపీ నాయకులతో చర్చలు జరిపారు ఢిల్లీ వెళ్ళి మంత్రాలు చేశారు అవన్నీ కాదని కాంగ్రెస్ గుటికి చేరారు కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఇది రా పచ్చి రాజకీయ అవకాశవాదం కదా చాలా మంచి కోచన్ అడిగారు రజనీకాంత్ గారు కానీ నేను నిజంగా పచ్చి రాజకీయ అవకాశవాదిని అయ్యుండుంటే నేను బీజేపీలో జాయిన్ అవ్వాలి కదా ఎందుకు ఎందుకంటే సెంట్రల్లో అధికారం ఉంది లేదు అసలు నేను ఈ టిఆర్ఎస్ పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీ నుంచే బయటికి రాకూడదు కానీ మీకు కాంగ్రెస్ లో చేరడానికి రీజన్ కూడా చెప్తూ ఉన్నారు మీకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత బళ్ళారిలో ఎనభై వేల కోట్ల రూపాయల సంబంధించిన ఐదు మీకు కేటాయించారని ఎనభై వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఎనభై వేలు కాదు ఎనభై లక్షల కోట్లు ఎగ్జాక్ట్లీ సో ఆ కాబట్టి మీరు కాంగ్రెస్ లో చేరారు ఇది నెక్స్ట్ ఎలక్షన్ ఫండ్ కింద మీరు వినియోగించాలని మీకు ఇచ్చిన టార్గెట్ అట అట్లానా లేకుంటే కర్ణాటక నుంచి నాకు ఏమైనా బ్యాగులు వచ్చినాయని అంటున్నారు నెక్స్ట్ అది కూడా అంటారు అడుగుతున్నా ప్రేక్షకులకు కూడా చెప్తున్నా కర్ణాటక రాష్ట్రంలో నాకు గానీ నా కుటుంబకు సంబంధించిన సంస్థలకు కానీ ఏ ఒక్క సంస్థకు కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి వర్క్ వర్క్ కానీ మైనింగ్ కానీ ఏదైనా కానీ వచ్చినటువంటి ఛాలెంజ్ ఇది మీ లిస్టు మీకు కూడా ఈ లిస్టు దాదాపు కొంచెం పెద్దగానే ఉంది మీ కుమారుడికి ఉన్న కంపెనీలకు సంబంధించి ఆర్ఓసీకి మీరు సబ్మిట్ చేసే కంపెనీల తాలూకు ఏం గూగుల్ చేస్తేనే వచ్చింది నేనేం పెద్ద రీసెర్చ్ కూడా ఇచ్చి మీ కుమారుడు సంబంధించి దాదాపు పది పదిహేను కంపెనీలకు సంబంధించి ఎస్ అదేమి నేనేమి కంపెనీలు ఏమి డార్క్లో పెట్టలేదే ఈ కంపెనీలు అన్నిటి మీద ఈనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈ కంపెనీల్లో ఎక్కడెక్కడ ఏమి లసుకులు ఉన్నాయని చాలా ఒక సెట్స్కోప్ పెట్టి ఎతుకుతున్నారు కొన్ని అన్యాయంగా అక్రమంగా కొన్ని నోటీసులు ఇచ్చారు నా కొడుకు పేరు మీద మా సంస్థల మీద పేరు ఏందన్న వాటన్నిటికీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాను న్యాయస్థానం నుంచి కూడా డైరెక్షన్లు పట్టుకొచ్చాం సో వీళ్ళేం ఊకోట్లే వీళ్ళేం ఊకోట్లే ఇందాక మీరు అన్నదానికి నిజంగా నా స్వార్థం కోసమే అయ్యుంటే నా మంచి కోసమే అయ్యుంటే నేను డబ్బే సంపాదించాలనుకుంటే డెఫినెట్గా బీజేపీ పార్టీలో పోవాలండి నేను ఎందుకు బీజేపీలో మీరు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు ఒక్కటే ఒక్కటే నేను అనేది ఏదైతే మునుగోడు ఎన్నికలు అయ్యాయో మునుగోడు ఎన్నికలైన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అనేది డ్రాస్టిక్గా పడిపోతూ వస్తుందండి మా ఆశయం మా అందరి ఆలోచన ఒక్కటే ఏ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మోసం చేశారో ఏ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఆత్మ అభిమానాన్ని దోపూచులాడే విధంగా ఈ గలవకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రజలతో ఉన్న మమేకాన్ని గ్యాప్ని అట్లా పెంచుకుంటూ వస్తున్నారో వారిని ఆ గడియలో నుంచి వారి ఫామ్ హౌస్ వరకు పరిమితం చేయాలన్నదే మా అందరి ఆలోచన నాట్ ఓన్లీ శ్రీనివాసరెడ్డి ఒక్కడే కాదండి ఈనాడు క్యాబినెట్లో ఉన్న కొంతమంది మంత్రులు ఉన్నారు వరకు ఆ పార్టీలోనే ఉన్నారు ఎవరు నిన్నటి వరకు ఆ పార్టీలోనే ఉన్నారు ఎవరు మీరు ఏదైతే బీఆర్ఎస్ ను ఫార్మ్ హౌస్ కు పరిమితం చేయాలనుకున్నారు అదే పార్టీలో బయటకు వచ్చి ఆరు నెలలు సరే అదే నిన్నంటే ఆరు నెలలు ఉన్నా కూడా నేను అనేది సందర్భం రావాలి కదండి పార్టీకి మీరు వెన్నుపోటు పొడిచారు అనేది మీ మీద ఉన్న ఆరోపణ చేస్తుంది కూడా ఎవరో కాదు టీఆర్ఎస్ కి సంబంధించిన ముఖ్య నాయకుడు హరీష్ రావు చేస్తున్నారు ఆయన మాటలు ఒకసారి వినండి మళ్ళీ మీరు రియాక్ట్ అవుతారు ఇలా ఏందో పెద్దగా ఏం చేయండి మేము పక్కకు పెట్టిన వాళ్ళని మీరు తీసుకుంటున్నారు మాకు వద్దని మేము ఎలాగొట్టిన వాళ్ళని మీరు తీసుకొని ఏందో బీఆర్ఎస్ వాళ్ళు వస్తుండ్రు ఏందో జరుగుతు ఏం జరిగేది లేదు మేము వద్దనుకున్న వాళ్ళను పక్కనకు పెట్టిన వాళ్ళను దిక్కు లేక మీ దాంట్లో చేరుతున్నారు నీకు దిక్కు లేదు ఆయనకు శక్తి లేదు కనుక మీరు ఇద్దరు ఒకటారు ఏం అయ్యేది లేదు ఏం జరిగేది లేదు ఇన్ఫాక్ట్ మాకు పీడ అయింది శని పోయింది మాకు అడ్డంకిగా ఉండి వెన్నుపోటు పడిచి పార్టీకి సీట్లు గెలవకుండా సీన్ రివర్స్ అవుతుంది మీరు పోటీ చేయాలనుకున్న అదే కొత్తగూడెం ప్రాంతం నుంచి మాట్లాడుతూ హరీష్ రావు చేసిన దానికి నేను స్పందించాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు మీ వేదిక ద్వారా స్పందించేది ఏంటంటే రెండు విషయాలు ఫస్ట్ మా శని పోయిందని ఏదైతే అంటున్నారో హరీష్ రావు గారు శని మీకు పోయిందా శని మీకు తగులుకుంటుందా అనేది మీరు నాలుగైదు నెలలలోనే మీకు అర్థమవుద్ది శని మీరు వదిలించుకున్నారా శని మీరు తగిలించుకుంటున్నారా వదిలించుకొని అని అనుకుంటున్న మీరు తగిలించుకుంటున్నారా అన్నది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో మీకు అర్థమవుతుంది మీరు వెన్నుపోటు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేరు మెన్షన్ చేయపోయినా వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు మా పార్టీ నుంచి పోతే మాకు పోయేది ఏమీ లేదంటున్నారు అసలు మీరు నాకు ఏమి ఇచ్చారని నా మనుషులకు ఇచ్చారని మీతో ఏమి లబ్ధి పొందామని ఎన్ని పెట్టు పొడిచామని అనే నైతిక హక్కు మీకు ఎక్కడుంది రకాలుగా హరీష్ రావు తరపున నేను ఒక పాయింట్ చెప్తాను రెండు వేల పద్నాలుగులో మీరు ఎంపీగా తర్వాత వైరా పినపాక అశ్వరావుపేట ఈ ఎమ్మెల్యే అందరిని విలీలం చేసింది మీరు కాదా సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు విలీనం చేసి వీళ్ళందరినీ ఇప్పుడు మీరు మళ్ళీ ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారండి ఇది కాక ఏమవుతుంది అరే నేను ఇప్పుడు తర్వాత చేసింది నేను కాంగ్రెస్ కాదండి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ కాంగ్రెస్ సంబంధమే లేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ అవును సో విలీనం చేసి మీరు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటీని వినుపోటు పడిచారు ఇప్పుడు బీఆర్ఎస్ వెనుపోటు ఆ రోజు కూడా మీకు చెప్తానండి నేను రెండు సంవత్సరాల నాలుగు నెలల తర్వాతనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పెద్దలందరూ సోకాళ్ళు ఈ మాట్లాడే పెద్దలందరూ నా ఇంటికి ఒక పది సార్లు తిరుగుంటారు తిరగలేదని ఎప్పుడన్నా వేదికమే చెప్పమనండి నా సి ఇంటి దగ్గర సీసీ పుట్ కెమెరాలు ఉంటే చూపిస్తాను ఈ పెద్దలందరూ నా పార్టీలో రావాలని అనేక సందర్భాల్లో మాట్లాడారు రిజల్ట్ రాకముందు నుంచే ఈ జగదీష్ రెడ్డి గారు ఈ కేటీఆర్ గారు ఈ ఈనాడు బయట ఉన్న ఈటల రాజేంద్ర గారు మాకు ఒక నాలుగైదు సీట్లు తక్కువైతున్నాయి నువ్వు నాలుగు సీట్లు వైసీపీ నుంచి గెలుపుతున్నావు నీ మద్దతు ఇస్తే మీకు రెండు మంత్రుల పదవులు ఇస్తానని మీరు ప్రాధాయపడితే మీ పార్టీలోకి వచ్చాను మీ పార్టీలో జాయిన్ అవ్వాలని నేను ఈరోజు ఎంపర్లు ఆడలే ఇంకొక వ్యక్తుల్లాగా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మేము రాసుకుంది పూసుకుంది ఏమీ లేదు రెండోది వైసీపీ నుంచి కూడా నేను ఎన్నుపోటు పడవటం కాదండి నేను మీ పార్టీలోకి రావడానికి రెండు సంవత్సరాల నాలుగు నెలలు పడితే మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే నా ఏది ఎమ్మెల్యేలు ఓట్లేస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే నాతో మాట్లాడుతూనే జగన్మోహన్ రెడ్డి గారితో ఒక పక్క మాట్లాడుతూనే మా పార్టీకి సంబంధించిన ఫస్ట్ ఒక ఎమ్మెల్యేని లాక్కపోయారు ఏదో మాట్లాడుకొని రెండోసారి లాక్కుపోయారు నేను మీ పార్టీలో జాయిన్ అయినప్పుడు నేను ఒక పాయ వెంకటేశ్వర్లు ఇద్దరమే మిగిలినాం నాకంటే ముందే మీరిద్దరిని తీసుకెళ్లారు నేను ముందు వెళ్ళటం కాదండి తప్పది కాంగ్రెస్ పార్టీకి కూడా మీరు వెన్నుపోటు పొడిచారు ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలేరు ఎమ్మెల్యే తర్వాత రాములు నాయక్ వీళ్ళిద్దరినీ మీరు విలీనం నుంచి మాట వాస్తవం కదా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి తీసుకొచ్చి లేదు లేదు ఉపేందర్ రెడ్డి అని చెప్తాను అది కూడా మీకు ఉపేందర్ రెడ్డి అనే వ్యక్తి పన్నెండు మంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే లిస్టులో ఉన్న వ్యక్తి ఉపేందర్ రెడ్డి జాయినింగ్కి నాకు ఏమి సంబంధం లేదు ఎస్ వైరా నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గెలిచిన రాములు నాయక్ని కాంగ్రెస్ ఏది ఇండిపెండెంట్ గెలిచిన వాడిని టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసిన తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి నా ప్రోద్బలంతో నేను సంప్రదించి ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ చేయలేదండి చెప్పమని వాళ్ళు అంటే మీ రాజకీయాలు ఏంటి మీరు ఒక పార్టీలో ఉంటారు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతారు లేకపోతే కొంతమందిని తీసుకెళ్ళి ఇంకో పార్టీలో కలుపుతారు ఇంకో పార్టీలో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతారు ఇలా రాజకీయం ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు ఏంటి రాజకీయం ఏంటి మీరు చదరంగం ఆడతారా లేకపోతే రాజకీయం చేస్తారా ఎందుకు ఇలా నేను అసలు రాజకీయాల్లో నుంచి వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను మారింది ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో లేని పరిస్థితుల్లో ఈ మాయమాటలు నమ్మి ఈ పెద్దోళ్ళ మాయ మాటలన్నీ నమ్మి ప్రజలందరూ ఎలా మోసపోయారో నేను కూడా మోసపోయి జాయిన్ అయ్యానే తప్ప ఆ రోజే నేను కాంగ్రెస్ డెసిషన్ తీసుకోవాలి మీ ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళు మేము రామ్మని బతిమిలాడిన వాళ్ళు మీరు పార్టీ విలీనం చేస్తే ఆ విలీనంలో మీతో వాళ్ళు రకరకాల వ్యక్తుల్ని ఇప్పుడు మీకు టికెట్ కూడా ఇవ్వకుండా కనీసం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన రెండు ఎలక్షన్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఖాళీగా ఎందుకు కూర్చోబెట్టారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీలో అసలు నేను టికెట్ అడగలేదండి మీ పార్లమెంట్ టికెట్ నీకు ఇస్తామని అంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మాం పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చేసరికి నీకు టికెట్ ఇయ్యాం ఇవాళ నువ్వైతే అక్కడ సామాజిక వర్గాల పరంగా ఈసారి నీ సామాజిక వర్గంగా అక్కడ నువ్వు సక్సెస్ కాలేవు కాబట్టి ఆ సామాజిక వర్గానికి నేను టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అని నాతో డైరెక్ట్గా ఏ రోజు చెప్పలేదండి వాళ్ళ తనయుడు కేటీఆర్ గారు నాకున్న సంబంధాలతో కేటీఆర్ గారు చెప్పేవాడు తప్ప ఎప్పుడు వన్ టు వన్ నాకు నీకు ఇస్తానని చెప్పలేదు ఈయనని చెప్పలే జాయిన్ అయ్యేటప్పుడు మటుకు నీకే ఏమి కోరుకుంటే అది ఇస్తానని చెప్పాడు ఏం కోరుకున్నారు ఏం నేనేం కోరుకోలేదండి కోరుకున్నారు కోరుకున్నారంటారు అన్నయ్య ఒక్కటే రజనీకాంత్ గారు ప్రేక్షకులు కూడా చెప్పాల్సింది నువ్వు అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో నీ ప్రభుత్వం రాఘవా కన్స్ట్రక్షన్స్ అనేది ఒక ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ మీరు నన్ను కాంట్రాక్ట్ చేసేదేంది మీరు నాకు అది వర్క్లు ఇచ్చేదేంది తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు తొమ్మిది సంవత్సరాల కాలంలో రెండు వేల తొమ్మిది వందల కోట్ల కాంట్రాక్టులు మీరు చేశారని ఇది ఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చిన లబ్ధి కాదా మీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నేను బయటకు వచ్చి ఇరవై మూడులో బయటకు వచ్చానండి అంటే సుమారుగా తొమ్మిది సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్ల వాల్యూ ఎంత ఆ టెండర్ల వాల్యూలో నా కంపెనీ తీసుకున్న టెండర్లు ఎంత ఎంతండి అది మ్యాక్సిమం టూ టు టూ అండ్ హాఫ్ పర్సెంట్ అరే నువ్వు వర్క్లన్నీ ఎవరికి ఇచ్చావు నాకు ఇచ్చానంటున్నావు కదా తెలంగాణ అంటే ఏమైనా నామినేషన్ మీద ఇచ్చావా గౌరవ చంద్రశేఖర రావు గారు హరీష్ రావు గారు నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు హరీష్ రావు గారు ఈ వేదిక మీద నుంచి నేను ప్రశ్నిస్తున్నా నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నాకు ఏమన్నా నామినేషన్ల మీద ఇచ్చిన వర్క్ ఉంటే నువ్వు చాలంజ్ ఇక్కడి నుంచి నీకు విసురుతున్నా ఒక్క వర్క్ ఉంటే చెప్పు టెండర్ సిస్టంలో గ్లోబల్ టెండర్లో గ్లోబల్ టెండర్లో నా కంపెనీ టెండర్లు వేసి ఎల్వన్ వస్తే నాకు వర్క్లో వచ్చినావు కానీ మీరు నాకు ఇచ్చేదేంటి మీరు ఇచ్చిన బిత్సమేంది నాకు బిచ్చం తీసుకునే స్వభావంలో లేను ఎప్పుడైనా నేను ఇచ్చిన డబ్బు పార్టీకి ఇచ్చిన సందర్భాలు కోకొలలో ఉన్నాయి చెప్పమంటే లిస్టు తీస్తాను ఇచ్చారు పార్టీకి పార్టీ ఏదైతే అఫీషియల్గా నేను మీ పార్టీ ఏది ఫండ్ అని అంటే రెండు కోట్లు ఇచ్చానండి అఫీషియల్గా నేను స్టేజ్ మీద అనౌన్స్ చేసి ఇచ్చాను నా వైట్ మనీ నా కంపెనీలో వైట్ మనీ మీకు ఇచ్చాను అవునా కాదా చూడండి మీ లిస్ట్ తీయండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసి ఉంటారు కదా మీ కంపెనీ మీ పార్టీ దాంట్లో తీయండి ఏదో నాకు ఇచ్చారు నాకు చనిపోయింది నాకు వచ్చింది అంటే హరీష్ రావు గారు కమిషన్ కూడా ఇచ్చారంట కదా కమిషన్ ఇచ్చినా లేదా అనేది ఇంకా సందర్భం ఉంది రజనీకాంత్ జీ కానీ తెలంగాణలో అత్యంత కీలకమైన ప్రాజెక్టులు దిండి సీతారాం ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరంలో ఒక ప్యాకేజీ ఇప్పుడు మీరు కొత్తగా చేయన కాంగ్రెస్ పార్టీ పదే 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 విమర్శిస్తున్న కాళేశ్వరం అవినీతి మాయమైపోయిందని విమర్శిస్తున్న అదే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ప్యాకేజీ మీరు చేశారని నాకు ఒక ప్యాకేజ్ ఏమీ లే ఒక ప్యాకేజీలో చిన్న ముక్క టెండర్లో వచ్చినట్టు నాకు వస్తే ఆ ముక్క నేను చేశానే తప్ప నాకు ప్యాకేజ్ ఇచ్చేంత సీను నాకు లేదని నాకు తెలుసు నన్ను మీ పార్టీలో ఎంత గౌరవించారో నాకు తెలుసు కదా ఇదే హరీష్ రావు గారు ఆనాడు ఇరిగేషన్ మంత్రి గారు ఒకసారి వారిని గుండెమే చేసుకొని చెప్పమానండి అంతేనా ఎస్ కానీ ఇంకొక కీలకమైన పాయింట్ ఇది ఆన్సర్ చేయాలి ఎందుకు అని అంటే చాలామందికి డౌట్ ఉంది మీరు బీఆర్ఎస్ని వీడకుండా ఉండటం కోసం వీడుదామని చెప్పి మీరు బెదిరిస్తున్న తరుణంలో నూట ముప్పై కోట్ల రూపాయల బిల్లు రిలీజ్ చేశారు కానీ ఇది ఎలా సాధ్యమైంది లేదు అనుకుంటే నూట ముప్పై కోట్ల రూపాయల బిల్లు రిలీజ్ చేసినా కూడా మీరు పార్టీని వదిలేసి వచ్చారు అని అంటూ ఉన్నారు ఈ వేదిక మీద నుంచి ఈ ప్రేక్షకులందరికీ మా రజనీకాంత్ గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను నూట ముప్పై కోట్ల బిల్లు నాకేమైనా దొంగ బిల్లు ఇచ్చారా కలవకుండా చంద్రశేఖరరావు గారు అయితే ఇచ్చారు బిల్లు అయితే ఇచ్చారు అది బిల్లు రొటీన్ అండి నువ్వు అందరికి ఇచ్చినట్టు బిల్లు యాజ్ పర్ సీరియల్ ప్రకారం నాకు ఇవ్వాలి నువ్వు అట్లా ఇవ్వలేదు నన్ను ఇప్పుడు నాది నీ మీ గవర్నమెంట్లో సుమారుగా ఏడు వందల యాభై కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయి రైప్ పెట్టేసి అవి ఇవ్వలే ఇవ్వకపోతే ఇవ్వకపోయారు ఆనాడు మీరు నూట ముప్పై కోట్లు బిల్లు ఇచ్చారని ఆ కంపెనీకి అంటున్నారు నాకైతే గుర్తు లేదు కానీ ఇచ్చి ఉన్నా అదేమన్నా దొంగ బిల్లా దొంగ బిల్లా అండి దొంగ బిల్లు అయితే నువ్వు విజిలెన్స్ పెట్టుకో నీ అధికారులు కూర్చోబెట్టుకో ఓపెన్ చేసుకో ఏమన్నా బిల్లు ఇచ్చినవంటే నేనేమన్నా దొంగ బిల్లు పెడితే నాకేమన్నా ఇచ్చినవా నువ్వు సో మీరు ఇప్పుడు ఒక ఒక సీరియస్ చర్చ నడుస్తుంది ఇప్పుడు ఈ ఈ సందర్భంగా మీరు క్లారిఫై చేయాలి డబ్బుతో ఏమైనా చేయొచ్చు డబ్బుతో రాజకీయం చేయొచ్చు దానికి ఎగ్జాంపుల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రాండ్ అంబాసిడర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అంటారు సో ఎందుకు అని అంటే మీరు అది షో ఆఫ్ చేస్తున్నారు డబ్బులు ఇస్తు సారీ కొంతమంది డబ్బులు ఇస్తున్నారు భోజనాలు పెడుతున్నారు గడియారాలు ఇస్తున్నారు గడియారం ఇచ్చి భోజనాలు పెడితే రాజకీయం చేయొచ్చు అని అనుకోవడం సాధ్యమేనా సరే నాకు ఇక్కడ ఒక రెండు నిమిషాలు ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ అయిపోకండి మీరు ఇప్పుడు భోజనాలు పెడతన్నమాట వాస్తవం మనిషిని మనిషిగా ఇంటికి వస్తే కూర్చోబెట్టి ఒక కప్పు టీ ఇయటం నా ఆచారం ఇంటికి ఏళ్ళకి ఎవరన్నా బ్రేక్ఫాస్ట్ టైం వస్తే టిఫిన్ పెట్టడం అన్న అలవాటు అది నేను దొంగతనం చేయట్లా భోజనం టైంకి వస్తే భోజనం పెడతా అది తప్పండి అంటే ఇంటికి వచ్చినోడికి ఒక ముద్ద భోజనం పెట్టినా కూడా అది డబ్బు ఎక్కువ ఉండి పెట్టినట్టేనా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన ఏది ఆ మంచినీళ్ళు ఇవ్వటం కూడా తప్పేనా అండి ఇక రాజకీయం డబ్బు అంటున్నారు నా దగ్గర డబ్బు అంటున్నారు కదా మీ దగ్గర ఉన్న డబ్బుతో పోలిస్తే నా దగ్గర డబ్బు ఎంత అండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ దగ్గర అదే జిల్లాలో ఉన్న కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ తండ్రులు రాజకీయ నాయకులు ఆ పార్టీని శాసిస్తారు వారు ఇవాళ ప్రధానమైన పొజిషన్లో కూర్చున్నారు ఎంతకంటే కొంతమంది ముఖ్య నాయకులు ఉన్నారు మీరు మీ దగ్గర ఉన్న డబ్బుతో పోలిస్తే శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్న డబ్బు ఎంతండి ఆవగింజలో అరభాగం అంతా ఇక గడియారాలు మంచి చెడు అంటున్నారే ప్రేమతో నేను ఇచ్చాను ప్రేమతో ఇచ్చాను ప్రేమ లేకపోతే అదేమన్నా ఇండైరెక్ట్ లంచంగా చూడాల్సిన అవసరం గడియారం ఎదుగు మీరు మీ దాంట్లో చూపిస్తున్నారు గడియారం లో నేను ఇచ్చిన తర్వాత కాపీ కొట్టి ఈనాడు మంత్రి గారు కూడా కొన్ని గడియారాలు పంచారు మరి దాన్ని ఏమంటారు నేను ఇచ్చింది లంచం అయితే మీరు ఇచ్చింది డబల్ లంచమా మళ్ళీ నేనన్నా సింగిల్ పిక్చర్ వేసుకున్నా మీరు ఇటు ముఖ్యమంత్రిది ఇటు ఇంకొకళ్ళది మధ్యలో మీ బొమ్మ వేసుకున్నారు మీ ఇంట్లో శుభపత్రితానికి కూడా మీరు ఇచ్చుకున్నారు అంటే దాన్ని ఏమనాలి నేను దాన్ని అంటారు బ్రైబ్ అని నేను ఇచ్చిన దాన్ని బ్రైబ్ అని రండి ప్రేమతో ఇచ్చాను నిన్న ఏదైతే రెండో తారీఖున జరిగిన సభ సక్సెస్ అయింది అని అంటే నేను పంచిన ప్రేమ ప్రేమ డబ్బా డబ్బు డబ్బు పంచితే వస్తారండి మరి మీరు కూడా బీఆర్ఎస్ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు బిర్యానీ ప్యాకెట్ వీలైతే ఏమైనా క్వార్టర్ ఇస్తే తప్పితే సరే నేను బియానీ బిర్యానీ ప్యాకెట్ లేకపోతే క్వార్టర్ ఇచ్చినట్టుంటే ఛాలెంజ్ ఈ వేదిక నుంచి ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా సింగిల్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినట్టున్నా సింగిల్ క్వార్టర్ బాటిల్ ఇచ్చినట్టున్నా ఏ దేనికైనా నేను సిద్ధం బ్రేక్ తీసుకోవడానికి ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ తీసుకున్నా బ్రేక్ అడుగుతాను ఎందుకంటే ఈ క్వశ్చన్ నాకు ఆగట్లేదు మీరు ప్రతిదానికి కేసీఆర్తో కంపారిజన్ చేస్తున్నారు కేసీఆర్ కల్కొండలు చంద్రశేఖరరావు నువ్వు అదే ఇదే అని మీరు వన్ టైమ్ ఎంపీ ఖమ్మం జిల్లాకు పరిమితం కేసీఆర్తో ఎట్లా ఈక్వల్ చేసుకుంటున్నారు కేసీఆర్ నాకు పోటీ అని ఎట్లా ఇస్తున్నారు మిమ్మల్ని మీరు పెంచుకుంటున్నారా ఆయన మీకు తగ్గిస్తున్నారా అంటే కేసీఆర్ గారు ఏమైనా పైనుంచి ఊడిపడ్డ దేవుడా దేవుడనే కదా మీరు ఆ పార్టీలో వెళ్ళి చేరింది అంటే మాయ మాటలు చెప్తే ఒకసారి రెండుసార్లు నమ్ముతాం ఎవరైనా చెప్పినా మాయ మాటలను గ్రహించడానికి ఎవరికైనా కొద్దిగా టైం పట్టుద్ది జనం అంతా మోసపోయినట్టు నేను మోసపోయినా మోసపోలేదని చెప్పట్లే ఈ వేదిక ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా మీరందరూ ఎట్లా మోసపోయి రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారో నేను ఒక్కసారి మోసపోయినా మళ్ళీ మోసపోను నిజంగా మోసపోయాడు అయితే అరాకూరా వాళ్ళు చెప్పే సొల్లు మాటలకు మళ్ళీ ఇని ఉండేవాడిని వినకుండా బయటకు వచ్చాను కాబట్టే మాట్లాడుతున్నా కంపారిజన్ అంటే నేను వారితో కంపారిజన్ కాదు వారి డబ్బుతో నేను కంపేర్ చేయలేను వారి విధి విధానాలతో కంపేర్ చేయలేను కానీ వారు అనైతికంగా వారు అబద్ధాలు అయితే చెప్తారో ఆ అబద్ధాలకి నా నిజాలు మటుకు కంపేర్ చేస్తారా పొంగులేడి గారు మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి ఖమ్మం గెలిపించుకురావటమా రాష్ట్రంలో గెలిపించుకురావటమా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ కలవకొండ చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈ టాస్క్ ఆ టాస్క్ అని ఇప్పటివరకు అయితే నాకు ఏమి అలకేషన్ చేయలేదు కానీ పార్టీ ఏది ఆదేశిస్తే దాన్ని చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను రేవంత్ రెడ్డి టాస్క్ అంటే మీటి ఎక్కువ టాస్క్ తీసుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డికి టాస్క్ పీసీ ప్రెసిడెంట్ ఆయన కాబట్టి ఆయన టాస్క్ ఆయనకంటే మీరు ఎక్కువ కల్వకుంట్ల కుటుంబాన్ని బయటకు పంపించాలి లేకపోతే అధికారంలో దించాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది నాకంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా ఫైర్ ఎక్కువే ఉంది నాకంటే రేవంత్ రెడ్డి గారికి కానీ ప్రధానంగా మీ ఖమ్మం జిల్లాలో చాలామంది మీకు అక్కడ శత్రుత్వం ఉంది ప్రధానంగా పువ్వాడ అజయ్తో మీకు పెద్ద విభేదాలు ఉన్నాయి ప్రధానంగా గట్టు పంచాయతీలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు టిపికల్ వార్డు ఓడలో మాట్లాడిన గట్టు పంచాయతీ ఆ గట్టు పంచాయతీ పువాడ అజయ్ వల్లే మీరు బయటకు వచ్చారా బీఆర్ఎస్ నుంచి నేను అట్లా పువాడ అజయ్ గారి వాళ్ళనో లేకుంటే నామా నాగేశ్వరరావు గారి వాళ్ళనో తుమ్మల నాగేశ్వర గారి వాళ్ళనో నేను పార్టీ నుంచి బయటికి రాలేదు ఏ ఆలోచనతో ఏది మంచి జరుగుతుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాకి అనే ఆలోచనతో నేను బీఆర్ఎస్ పార్టీ ఆబ్లిక్ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను అధినేత కరెక్ట్ లేడు అధినేత కరెక్ట్ లేదు అధినేత కరెక్ట్ లేనప్పుడు కింద ఉన్న చిన్న చిన్న పావుల గురించి వాటి సబ్జెక్టే కాదు నా దృష్టిలో అధినేత క్లారిటీగా ఉంటే పదవుల కోసం కొట్లాట కాదు ఇది కానీ పదే పదే కేటీఆర్ కావచ్చు కేటీఆర్ బయట కూడా ఉంది కావాలంటే ప్లే చేసి చూపిస్తాం వదిలించుకుందాం అనుకున్నాం మాకు వద్దు అనుకున్నాం ఇక వేస్ట్ అనుకున్నాం వీళ్ళందరినీ ఇప్పుడు వెళ్ళిపోతే అదేది వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళందరూ పట్టుకొని ఇదేదో చాలా గొప్ప అనుకుంటున్నారు ఒకసారి కేటీఆర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను కేటీఆర్ బయట ఒకసారి విన్నాం వీళ్ళు ఎవరికైనా కాంగ్రెస్ అసలు ఫస్ట్ ఛాయిస్ పార్టీయా మేము వద్దనుకుంటేనే కదా మేము వదిలించుకుంటేనే కదా పోయింది ఇప్పుడు పొంగలేడి శ్రీనివాసరెడ్డిని జూపల్లి కృష్ణారావుని సస్పెండ్ చేసింది ఎవరు మేము కదా వాళ్ళు మా చుట్టూ తిరిగి పార్టీలో టికెట్లు అడిగి చివరికి ఇక్కడ ఆశ్రయం దొరకకుంటేనే కదా పోయింది అంటే ఎందుకు వదిలేసుకున్నారు అదే చెప్తున్నాను కదా ఇక్కడ స్పేస్ లేదు ఇక్కడ పొలిటికల్గా స్పేస్ లేదు లేనప్పుడు సహజంగా పార్టీ ఇక్కడ నిండా ఉన్నప్పుడు మేము వదిలించుకున్న వాళ్ళని పెట్టుకుని నెత్తిన పెట్టుకొని అదేదో గొప్ప విజయలాగా ఊరేగుతానంటే ఇంకా ఏం చెప్పాలి అని కామన్ సెన్స్ అనాలి ఇంకేమన్నా కాంగ్రెస్లో కొత్తగా ఏం స్పేస్ కనిపిస్తుంది బీఆర్ఎస్లో లేని స్పీస్ కాంగ్రెస్ కేటీఆర్ గారు మాట్లాడిన దానికి నేను స్పందించాల్సిన అవసరం ఉంది మీరు ప్లేజెస్ మరీ చూపించారు కాబట్టి ఏదైతే కేటీఆర్ గారు మాట్లాడారు మేట్రో అని అనుకుంటాను మాట్లాడారు అంటే వదిలించుకోవాలని వరుడు ఏదైతే వాడారో మేము మీ పార్టీలోకి వచ్చేనాడు ఎగబడి మీ పార్టీలోకి రాలా మీరు ప్రాధాయపడి మీరు అడిగితే ఇద్దరం ఇష్టంతో మీ పార్టీలోకి ఆనాడు జాయిన్ అయ్యాం ఇవాళ మీరు మాకు స్పేస్ లేదు మేము వదిలించుకున్నామనే వరుడు ఏదైతే ఉందో నిజంగా మీకు చిత్తశుద్ధి నిజాయితీ అంటే నేను మీరు గెలిపిస్తే నేను ప్రజాప్రతినిధిని అయినోడిని కాదు మీరేదో బిత్సమిస్తే నేను రాజకీయాల్లోకి వచ్చినోడిని కాదు మీరేదో నాకు గౌరవం ఇస్తే ఈ గౌరవాన్ని సంపాదించుకున్నోడిని కాదు అంటే మీరు మోసం చేయాలని నన్ను పార్టీలో తీసుకునేనాడే మెంటల్గా ప్రిపేర్ అయ్యి మీ పార్టీలోకి తీసుకున్నారండి కేసీఆర్ కేటీఆర్ గారు అంటే తీసుకొచ్చి మోసం చేద్దాము స్పేస్ లేదని తర్వాత బయటికి పంపించేద్దాము సస్పెండ్ చేద్దామని తీసుకున్నారా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన మీ గుండె మీద చేసుకొని పరిశీలించుకోవాల్సింది మీరు ఇంకొక వరుడు కూడా ఇంకొక వేదిక మీద మీరు అన్నారు ఇది చల్లని నోటు చల్లని కాయిన్ అని మీ దగ్గర ఉంటే అది చెల్లే నోటు అది డాలరు మీ దగ్గర లేకుండా ఉంటే అది చల్లని కాయిను అది ఇత్తడి కాయిన్ ఇదేనా మీ పద్ధతి మీ దగ్గర ఎప్పుడు మీ పార్టీలో జాయిన్ అయ్యేనాడు కానీ ఏకబడిని మీ పార్టీలో జాయిన్ అవుతారని నేను ఏ రోజు మీరు మీరు మా మంచి జరుగుతుంది నీకు ఈ రాష్ట్రానికి మాకు మీకు మీ ప్రజలకి మంచి చేయొచ్చు మీరు ఆంధ్ర పార్టీలో ఉంటే ఎందుకు మా పార్టీలో చేరితే మంచి జరుగుతుందని మీరు నన్ను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలో తీసుకుంటుంది బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని వదిలించుకున్నమాట వాస్తవం కదా వదిలించుకునే వాళ్ళు మీరు వదిలించుకునేది ఏంటండి నేను ఒకటో తారీఖు రజనీకాంత్ గారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు వేదిక సాక్షిగా నేను బీఆర్ఎస్ పార్టీని గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఏలెత్తి చూపాను మీరు నన్ను ఎప్పుడు సస్పెండ్ చేశారండి ఆఫ్టర్ ఫోర్ మంత్స్ తర్వాత సస్పెండ్ చేశారు అనేక వేదికల మీద మీ క్యాబినెట్ మంత్రి అన్నాడు మీ జిల్లా అధ్యక్షుడు అన్నాడు మా పార్టీలో సస్పెన్షన్లు చేసేది ఉండదు ఎవరు ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు కష్టమైన వాళ్ళు పోవచ్చు నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి పొమ్మన్నాడు నేను రాజీనామా చేయను నువ్వు సస్పెండ్ చేయమని నేను అన్నాను మీరు సస్పెండ్ చేశానని జబ్బలు తరుచుకుంటారేంటి రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎవరిని గెలిపించలేదు గెలిపించకపోగా ఓడించారు ఓడించింది కూడా మీరు వ్యాపార కాంట్రాక్టుల పరంగా మీ గురువుగారు రాజకీయంగా గురువు అయిన తుమ్మల నాగస్వామినే ఓడించారట అందుకని ఇప్పుడుంటే ఇంకెవరెవరిని ఓడిస్తారని భయపడి వాళ్ళు పక్కన పెట్టారు అని అంటూ ఉన్నారు మరి అది అయిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నేను ఓడించాను అని మీరు అన్ని ఉంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో నన్ను ఎందుకు వాడుకున్నారు మీరు నాకు టికెట్ ఇయ్యకపోయినా నన్ను ప్రాధాయపడి సీఎం గారు మీరు ఇద్దరు కూర్చొని మళ్ళీ ఇదే నామా నాగేశ్వరరావు గారు మీరు టికెట్ ఇస్తే నన్ను పిలిచి ప్రచారానికి ఎందుకు తిప్పుకున్నారు అది అయిపోయిన తర్వాత స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రాధేయపడి నన్ను ఎందుకు తిప్పుకున్నారు మీ పార్టీ గెలుపు కోసం ఆ రోజే నన్ను సస్పెండ్ చేయాలి కదా మీరు లేదు ఎన్నికల రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో పోలింగ్ అయింది రిజల్ట్ వచ్చింది ఏ రోజైనా ఆ ఎన్నికల ఫలితాల గురించి మీరు కూర్చోబెట్టి నలుగురిని విశ్లేషంగా ఇన్డెప్త్గా ఎప్పుడన్నా డిబేట్ కానీ చర్చ కానీ చేశారా కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు చేశారా కేటీఆర్ గారు చేశారా మీరు షో ఆఫ్ ఎక్కువ చేస్తారు మీరు మీ కుమార్తె పెళ్లి చేస్తే వేల మందిని పిలుస్తారు అవసరమైతే కలవట్లేస్తారు మీ కుమారుడు పెళ్ళి అయితే ఐలాండ్కి తీసుకెళ్ళి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ఐలాండ్లో తీసుకెళ్లి పెళ్ళిళ్ళు చేస్తారు ఇది వ్యక్తిగతమైన చూస్తే ఇంకోటి రాజకీయంగా చూస్తే సభలు సమావేశాలు సన్నాహాలు ఇవన్నీ షో ఆఫ్ ఎక్కువగా మించిపోయింది మిమ్మల్ని భరించడం కష్టం అందుకే మిమ్మల్ని వదిలించుకున్నారని వ్యాఖ్యలు వాళ్ళు కూడా ఉన్నారు బీఆర్ఎస్లో ఆ బీఆర్ఎస్ నాయకులకి ప్రతినిధులకి చెప్తున్నా అమ్మ పెట్టా పెట్టదు పెట్టే అమ్మ ఉంటే కనీసం ఓర్చుకునే ఓపిక మీకు లేదు కానీ ఏంటి విచ్చలవిడితనం ఏంటి ఈ విచ్చలవిడితనం అంత షో ఆఫ్ ఏంటి నో దట్ ఈస్ నాట్ షో ఆఫ్ అండి ఒక పెద్ద హృదయం ఒక మంచి మనసు పెట్టే గుణం మీలో ఎవరికైనా ఉన్నదా పెట్టే గుణం ఉంటే దాని చేయండి చదివించండి పిల్లల్ని లేదంటే డబ్బు తినడానికి తిండి లేని వాళ్ళకి తిండి పెట్టండి ఇవన్నీ ఓకే కానీ రాజకీయమైన ఈ షో ఆఫ్ ఏంటి కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళటం ఆ నియోజకవర్గాల్లో డబ్బు పంపించేయటం అక్కడ ఉండే జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వాళ్ళందరికీ ఫీడ్ చేయటం నా కోసం ఉండండి అని చెప్పటం దాన్ని రాజకీయ పెట్టుబడిగా ఇందాక మీరు అన్నారే ఈనాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాదు పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో కూడా కష్టం వచ్చింది అంటే తలుపు తట్టడానికి ఉన్నది ఒక్కటే అది సీన నిల్లు అది నేను చెప్పడం కాదు అట్లా ఉన్నది కాబట్టే మొన్న సభకి ఎన్ని ఆంక్షలు పెట్టలేదంట మీరు అని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు కమిషనర్ మీ తొత్తు మీ రబ్బర్ స్టాంపు ఇదే టీవీ నైను ఇదే ఏబిఎన్ ఇదే ఎన్టీవీ ప్రత్యక్షంగా లైవ్ తీసుకొని వాళ్ళు రిలేజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి టీవీ నేనేమన్నా సొంత టీవీనా లేకపోతే నా సొంత టీవీనా లేకుంటే ఈనాడు పేపర్ నాదా ఈటీవీ నాదే మీరు ఏదైతే ఆంక్షలు పెట్టారో మీరు ఏదైతే ఇబ్బందులు పెట్టారో నిష్పక్షపాతంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అక్కడ జరిగింది జరిగినట్టు చెప్పారు కాబట్టే ప్రజలు దాన్ని స్పష్టంగా నమ్మారు మీరు పెళ్ళిళ్ళు జరిగిన ఇంకోటి జరిగిన మీరు వెళ్ళి బహుమతులు ఇస్తున్నారు డబ్బు సాయం చేస్తున్నారు ఇదంతా రాబోయే ఎన్నికల్లో మీరు మీరు నిలబడినా ఇంకోళ్ళు నిలబడినా మీరు గెలుద్దాం అనుకున్నా ఇంకోళ్ళు ఓడిద్దాం అనుకున్నా చేస్తున్న పెట్టుబడి అనేది ఇలాంటి పెట్టుబడి దీన్ని ఏమంటారు ఈ కల్చర్ని ఏమంటారు రాజకీయాలను ఈ రకమైన వ్యాపార ధోరణిలో తీసుకెళ్ళటాన్ని ఏమంటారు ఓకే మీకు దానికి నేను నేను ఒక పెళ్ళికి పోతే బట్టలు పెట్టడం నా సాంప్రదాయం ఎవరైనా చనిపోతే భేదవాడు ఉంటే అక్కడ ఒక ఐదు వేలు పదివేల రూపాయలు ఇయటము నా అలవాటు ఎవడైనా ఇంటికి వస్తే నాలుగు మెతుకులు నాని తినేది వాడుకో ముద్ద పెట్టడం నా టేబుల్ మీద కూర్చోబెట్టి నా అలవాటు ఇది తప్పండి ఇది అన్యాయం మీకు భగవంతుడు డబ్బులు ఇచ్చాడు మీరు అక్రమంగా సక్రమంగా సంపాదించుతున్నారు ఎవడికైనా బిల్లికి పిల్లికి బిచ్చం పెడతారండి మీరు నేను పెడితే అది ఇచ్చల విడితనం డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది మీ అఫిడవిట్ చెక్ చేస్తే మీ మీ అఫిడవిట్ మీరు ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో రెండు వేల పద్నాలుగు మీ అఫిడవిట్ చెక్ చేస్తే స్థిర చర ఆస్తులు కలిపితే ముప్పై నాలుగు కోట్లు మీరు డిక్లేర్ చేసింది మీరు ఒక సభకు పెడుతున్న ఖర్చు ఇంతకంటే ఎక్కువ ఉంది ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు అంటున్న దాన ధర్మాలు తిండి తిప్పలు ఇంక ఇతరతర ఎక్కడి నుంచి వస్తుంది డబ్బంతా నేను మా నాయన సంపాదించిన ఆస్తి ఉంటే వ్యవసాయ క్షేత్రం ఈ రోజుకి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఇంటి దగ్గర ఎక్కడైతే నేను ఖమ్మంలో కానీ నారాయణపురంలో కానీ భోజనం పెడుతున్నానంటే ఇంటి దగ్గర నుంచే పప్పు వస్తుంది ఇంటి దగ్గర నుంచే ధాన్యం వస్తుంది బియ్యం వస్తాయి ఇక ఆ ఉండి పెట్టేవాడికే నాకు ఖర్చు అవుతుంది నా మా నాయన సంపాదించిన ఆస్తి అది ఇవ్వాలి నేనేదో కొన్నది కూడా కాదండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారినే ఎందుకు రిఫర్ చేస్తుందంటే వారు ఫామ్ హౌజ్లో ఏది ఆ మిర్చి ఏదో అంటారు ఏం మిర్చి అండి ఒక మిర్చి వేసి నా ఎకరానికి పదిహేను కోట్లు వచ్చిందని చెప్తాడు ఏది అంటే ఆ నేను నేను చెప్పట్లేదండి చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను కానీ మీరు రైతుగా గర్వపడుతున్నారు కానీ ఇదే ఖమ్మం జిల్లాలో రెండు ఎక్స్ట్రీములు చూస్తున్నాను ఒకళ్ళు మీలాగా విచ్చలవిడిగా రాజకీయాలకు డబ్బులు పెట్టే వాళ్ళని చూస్తున్నాను మీ జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గుమ్మడిలసై లాంటి వ్యవసాయ కూలి ఇంకా అక్కడ ప్రజాప్రతినిధి చేసి అదే స్థాయిలో ఇంకా అక్కడ ఉండే రెండు ఎక్స్ట్రీమ్ పొలిటీషియన్స్ చూస్తున్నాం ఎలా చూడాల్సిన అవసరం ఉంది ప్రజలే సిచువేషన్ గారు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారని రజనీకాంత్ గారు అంటున్నారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అనటం కాదు మీరు రెండో తారీఖు పెట్టిన సభ ఎల్ఈడి ఎంత కలర్ఫుల్ సభ దానికి ఎంత ఖర్చు అవుతుంది మీరు ఇందాక అన్నారు పెళ్లి చేస్తే బయట దేశాలకు పోయే ఏమండి దుబాయ్ లో ఐలాండ్ లో మీరు మీ కుమార్తో కుమారుడు ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాళ్ళు పెళ్లి చేసిన మాట్లాడుతూ వస్తాం కదా సెలెక్టర్ ఏం ఖర్చు అవుతుందండి నేను ఒక్కడనే కాదు కదా ఈనాడు చాలా మంది సామాన్యుడు కూడా ఈ రోజు జిల్లాలో రజబ్ అలీ ఉన్నాడు మీ జిల్లాలో రజబ్ అలీ అన్నాడు ఎమ్మెల్యేగా చేసి గుమ్మడి నర్సీ ఉన్నారు వీళ్ళ జీవితం సరే అందరూ అలా ఉండాలని చెప్పి నేను అంటలేదు కానీ సామాన్య జీవితంతో ఉన్న ఖమ్మం జిల్లాలో అలాంటి ప్రజాప్రతినిధులు చూస్తా మీలాంటి రిచ్ ప్రజాప్రతినిధులు కూడా చూస్తాను బాబు నేను ఒక రైతు బిడ్డని నేను రిచ్ అంటున్నారు ఉన్న దాంట్లో మొత్తం అంటే నాకు నాది ఏంది నేను చనిపోయిన తర్వాత కూడా ప్రజల మనసులో ఫలాని టైంలో ఇంత మంచిోడు ఉన్నాడు రా ఇదిరా రాజకీయం అంటే అని ఆ స్వా అదొక్కటైతే నాకు స్వార్థం ఉంది మంచి పేరు కావాలనే స్వార్థంతో నేను చేస్తాను తప్ప అంత మంచి పేరు సంపాదిద్దాం రిచ్ పాలిటిక్స్ కాదు ఇంత మంచి పేరు సంపాదిద్దాం అనుకున్నవాళ్ళు ఖమ్మం జిల్లా వైన్ షాపులు మీకు గుప్పెట్లో ఎందుకున్నాయి ఏ చూపించండి ఒక్క షాప్ చూపించండి నాకు ఊరంతా ప్రచారం నేను రజనీకాంత్ గారు నిందెలు మోపటం కాదు నేను అధికారంలో లేను నేను ప్రజాప్రతినిధిగా దిగిపోయి కూడా మోర్ దాన్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది నేను ప్రజాప్రతినిధిని కూడా గాను నా వైన్ షాపులు నా ఎత్రత్ర ఎత్ర ఉంటే వీళ్ళు నడవనిస్తారండి ఉన్నది నుండి ఒకటి చూపించమనండి మీకు ఏదన్నా ఇంత డేటా తెప్పించారుగా రజనీకాంత్ గారు ఒక వైన్ షాపు డీటెయిల్ తెప్పించండి మీరు ఏమంటే ఆ డీటెయిల్స్ నేను యాక్సెప్ట్ చేస్తా తెలుసుకుంటాను మీరు ఎవరు చెప్పింది నా మీద నిందమకండి గురుగారు అన్యాయం కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి గెలిపించమనా ఓడించమనా అరే అసలు నేను ఎందుకు పోయాను కాంగ్రెస్ పార్టీలోకి ఓడియటానికి పార్టీని జిల్లా ఖమ్మం జిల్లాలో కొంతమంది స్పెసిఫిక్గా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఓడించడానికి మీకు టాస్క్ ఇచ్చారు అది ఇచ్చారు తర్వాత మాట్లాడదాం టాస్క్ ఇచ్చారని అంటూ ఉన్నారు పేర్లు చెప్పంటే చెప్తాను ఎవరిని ఓడించాలనేది మీరు బట్టిని ఓడించడం కోసం మీరు టార్గెట్ ఇచ్చారని చెప్పి తప్పండి అది నేను బట్టి గారిని కానీ ఇంకెవరిని కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరినీ గౌరవించుకుంటాం గౌరవిస్తాను కూడా భవిష్యత్తులో కూడా వారి అడుగుజాడల్లోనే తూచా తప్పకుండా నడుచుకుంటాం ఓటించ ఓడించడానికి కాంగ్రెస్ పార్టీలోకి నేను వెళ్ళక్కర్లేదు మొన్న జరిగిన సభ మీ జాయినింగ్ సభలాగా అనిపించింది బట్టి పాదయాత్ర ముగింపు సభలాగా అనిపించలేదు ఇట్ మీన్స్ బట్టిని తొక్కే పోతున్నారు రాబోయే రోజుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ఆధిపత్యాన్ని చూపించి తొక్కే పోతున్నారు అని అనుకుంటున్నారు ఎవరైతే ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు మాలో మాకు కలహాలు పెట్టాలని వారు ప్రెస్ మీట్లో మాలో ఉన్న వాళ్ళని కొంతమందిని పైకి అప్రిషియేట్ చేసినట్టు ఒకరిని దించినట్టు మాట్లాడుతున్నారు రేణుకా చౌదరిని ఖమ్మం జిల్లాలో లేకుండా చేయాలి అని చెప్పి మీకు ఎవరు టాస్క్ చౌరిని ఎవరైనా కూడా తీసేయటం పెట్టడం జరుగుతుందనండి ప్రజలు తీసేయాలి ప్రజలు దీవించాలి ప్రజలు ఇంటికి పంపాలి తప్ప శ్రీనివాసరెడ్డి అనుకుంటేనో రేవంత్ రెడ్డి గారు అనుకుంటేనో భట్టి గారు అనుకుంటేనో రేణుకా చౌదరి గారు అనుకుంటేనో అది సాధ్యం అవుతుందనండి ఇదే ఖమ్మం జిల్లాలో మీరు ఓ బీఆర్ఎస్ నుంచి అసంతృప్తి గురై బయటికెళ్తున్న ప్రాసెస్లో మీరు ఆత్మీయ సమావేశాలు పెట్టినప్పుడు మీరు నా తరపున ఫలాన వాళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ చేయబడిన వాళ్ళు ఉన్నారు ఇల్లెందుకు కోరం కనకయ్య వైరాకు విజయ విజయాభాయ్ పినపాకకు పాయం వెంకటేశ్వర్లు భద్రాచలంకి తెల్లం వెంకట్రావు వీళ్ళందరికీ టిక్కెట్లు ఇప్పిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు అనే దాంట్లో చాలా క్లారిటీ ఉంది నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు కానీ ఇప్పుడు కూడా వేదిక మీద నేను చెప్తున్నాను ఏవైతే మీరు పేర్లు చదివారో ఇంకా కొన్ని పేర్లు చదవాలి మిగిలిపోయినాయి అశ్వరావుపేటలో ఆదినారాయణ సత్తుపల్లిలో మన సత్తుపల్లిలో ఒక క్యాండిడేట్ ఉంటాడు అట్లే మదర్లో వచ్చేసి డాక్టర్ రాంబాబు గారు నేనే చెప్తున్నాను కదా అదే రకంగా భద్రాచలంలో తల్లం వెంకట్రావు బట్టి మీద కూడా మీరు ఆల్రెడీ క్యాండిడేట్ని మీరు అనౌన్స్ చేసినేనండి వీళ్ళందరినీ వీళ్ళు నా తరపున ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలకు ఉంటారని చెప్పాను నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ సిట్టింగ్ బట్టి గారు ఉన్నాడు ఏ వ్యక్తి అయితే నా తరపున అభ్యర్థిగా అక్కడ ఉన్నాడో ఆ అభ్యర్థి అనేవాడు అతను బట్టి గారిని కాదని టికెట్ ఇతనికి ఇస్తాను నాప్తే నేను ఇప్పిస్తాను అనేది సాధ్యమయ్యేది. పారలల్ వ్యవస్థ మీరు క్రియేట్ చేసి పెట్టారు నేను కాంగ్రెస్ రాజకీయంగా త్రెట్టి ఊటడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందర్నీ రజనీకాంత్ గారు. అనేకకాంత్ గారు మాలో మాకు మీరు ఏదో చెప్తున్నారు కానీ నేను మీద నేను కాంగ్రెస్ పార్టీలో పోకముందు వాళ్ళని ప్రకటించిన వాళ్ళు మరి వీళ్ళందరూ ఏమైపోతారు ఏమైపోతారు టికెట్ ఇస్తేనే నాతో ఉంటారా అటువంటి వాళ్ళనే నాతో ఉంటారని అంటే వాళ్ళు నిజంగా రాజకీయ నాయకులు అవుతారా టికెట్ ఇస్తే నేను మీరు ఆ టికెట్ ఇవ్వలేదు కదా మీరు బీఆర్ఎస్ వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళందరూ మీతో ఉండాలని టికెట్ ఇవ్వకపోతే రెండు వేల పంతొమ్మిదిలో కాంటెస్ట్ చేసేవాడిని ఎంపీకి కాంటెస్ట్ చేసేవాడిని రజనీకాంత్ గారు ఇప్పుడు తాజాగా మీకు ఇంకో టాస్క్ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి కోమటి రెడ్డి రాజగోపాల్ ని బీజేపీ నుంచి కాంగ్రెస్ లో తీసుకురమ్మని చెప్పి మీకు టాస్క్ ఇచ్చారు ఆల్రెడీ ఈ రోజు ఇంటర్వ్యూకి రావడానికి ముందు వెళ్ళేసి వచ్చారని అంటున్నారు ఎంతవరకు అనేది నేను ఒక పార్టీలో కొత్తగా జాయిన్ అయ్యాను ఇంకప్పుడే నాకు ఈ టాస్క్లు ఇచ్చారు ఆ టాస్క్లు ఇచ్చారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు డెఫినెట్ నా శక్తి వంచన లేకుండా రాజగోపాల్ రెడ్డి గారా ఎల్లయ్య పుల్లయ్య ఈ పార్టీయా ఆ పార్టీయా అనేది నాకు నేను నా పార్టీలోని గెలిపించుకోవడానికి భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం మీరు అయినా వెళ్తాను నేను మీరు రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ ఫ్రెండ్స్ జాయింట్ వెంచర్లు చేస్తూ ఉన్నారు వాళ్ళు రాజగోపాల్ మాకు వారికి సింగిల్ వర్క్ ఒక్క రూపాయి వర్క్ కూడా జాయింట్ ఎక్కడా లేదు కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీలో ఉన్నారు ఆయనకి మీకు సత్సంబంధాలు పార్లమెంట్ లో ఒకేసారి ఎంపీలు కదండి రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక పార్టీ నుంచి గెలిచారు నేను ఒక పార్టీ నుంచి గెలిచాను ఈటల రాజగోపాల్ రెడ్డి ఈటల కొడుకు నా కొడుకు మంచి క్లాస్మేట్స్ మంచి క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అఖరు రాజేంద్ర గారు అక్కడి కొత్త పదవి వస్తారా ఇటీల రాజు గురించి వస్తున్నా దానికోసం సపరేట్ టైం కేటాయించాను మీరు ఇట్లా వాసన బజకెళ్ళి దాన్ని రాజేంద్ర కుమారుడు కుమారుడు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి హైదరాబాద్ లో వ్యాపారాలు చూస్తున్నమాట వస్తవం కదా తప్పు తప్పు సింగిల్ వ్యాపారం ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొత్తలో వా ఇద్దరు కూడా పూణే కాలేజీ బీబీఏ కంప్లీట్ చేసి వచ్చారు అప్పుడు ఒక చిన్న వర్కు ఇద్దరు కలిసి చేశారు అదే ఫస్ట్ అదే లాస్ట్ ఓకే ఇప్పుడు ఈటల రాజేందర్ మీరు ఇద్దరు కలిసి కొత్త పార్టీ పెట్టాలనుకున్నారు పార్టీ వికటించింది కాంగ్రెస్ బీజేపీలో చేరాలనుకున్నారు అది వికటించింది ఇప్పుడు మీరు కాంగ్రెస్ లో ల్యాండ్ అయ్యారు ఆయన బీజేపీలో ఎన్నికల కమిటీ చేయరు వారి పార్టీ గెలుపు కోసం వారు కృషి చేస్తారు నేనున్న పార్టీ గెలుపు కోసం నేను కృషి చేస్తాను మీరు బయట ఉండే అండర్ కరెంట్ గా మీరు మీరు ఫ్రెండ్షిప్ చేస్తూ లోపాయ ఒప్పందాలు చేసుకునే అవకాశం లేదు అట్లెప్పుడు రేపు రేపు రాజకీయంగా మీరు ఈటల రాజేంద్ర విమర్శించుకునే పరిస్థితి ఉంటుందా డెఫినెట్ గా విమర్శిస్తారు రాజకీయంగా రెండు పార్టీల మధ్య వైరం ఉండే అవకాశం ఉందా డెఫినెట్ కాంప్రమైజింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది సమస్య లేదు అది సమస్య లేదు రెండు జాతీయ పార్టీలు ఒకే ఆలోచనతో నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఉండే సమస్య లేదు ఫస్ట్ థింగ్ రెండవది విమర్శకి ప్రతి విమర్శ విమర్శించాల్సిన సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా విమర్శిస్తాను ఎందుకంటే ఇప్పుడే ఈటల రాజేందర్ గారు ఆనందంలో ఉన్నారు అప్పుడే విమర్శలు మొదలెందుకండి కాదు కానీ ఈటల రాజేందర్ మీకు రాజగోపాల్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి మీరందరూ రాజకీయ ప్రయోగం చేద్దామని ఎందుకు విఫలమైంది సో మీకు అంత శక్తి లేదు అని క్లారిటీ వచ్చిందా లేదు అనుకుంటే కొత్తగా ప్రయోగం చేయటం వల్ల లాభం లేదనుకున్నారు అంటే ఒక్కటి ఇందాక మీరు చెప్పిన పేర్లలో కొన్ని ఉన్నా లేని పేర్లు కొన్ని ఉన్నా అందరం కూడా ఒక పార్టీ కొత్త పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలనుకున్న మాట వాస్తవం దాని గురించి సుమారుగా ఒక థర్టీ ఫార్టీ అవర్స్ ఒక వన్ మంత్లో మోర్ దాన్ టెన్ డేస్ కూర్చొని డిస్కస్ ఇన్ డెప్త్గా చేసిన మాట కూడా వాస్తవం దీంట్లో ఎండ్ రిజల్ట్ మేము ఒక ప్రాంతీయ పార్టీ పెట్టడం వలన వచ్చే బెనిఫిట్ ఇవాళ ఏదైతే ఏ బి ఏ పార్టీ బి పార్టీ అని అంటున్నారో మేము బీ పార్టీ టీఆర్ఎస్కి మేలు చేయడం కోసం కోవర్ట్లుగా పనిచేయటం కోసం బీ పార్టీని పెట్టామని ఏమి లేకపోతేనే ఈ బీఆర్ఎస్ వాళ్ళు మంచిగా బిల్డప్ ఇస్తారు నిజంగా ఒక పార్టీ పెడితే వాళ్ళే లీకులు ఇస్తారు వీళ్ళు మా బి పార్టీ అని ఓకే మీరు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరట్లేదని మీరు ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు ఇంత కన్సన్ చూపించే తెలంగాణ పట్ల కన్సన్ చూపించే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వ్యాపారాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న ప్రభుత్వంతో ఎందుకు బాగా అయిపోయి ఉన్నారు అంటే వ్యాపారాలకి రాజకీయాలకి లింక్ ఉంటుందండి తెలంగాణ అస్తిత్వం తెలంగాణ పోరాటం తెలంగాణ ఎస్ ఎస్ నేను వస్తున్నాను నిజంగా అదే చిత్తశుద్ధి అదే ఉంటే

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బంధుత్వం స్నేహం అభిమానం ఒకటి రాజకీయాలు ఒకటి రాజకీయాలని దీనికి వ్యాపారానికి లింక్ చేయడం కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు నేను ఎందుకే అందుకనే వర్కులు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారనే కామెంట్ నేను ఎప్పుడు చేయలే నేను చేయలే ఎందుకంటే మీరు ఇటువంటి ఇటు నుంచి అటు అటునుంచి తిప్పి గొల్లెలు పెడతారు కదా ఇక్కడ పాయింట్ అది కాదు ఓకే ఇప్పుడు మీరు జాయిన్ అయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా ఉనికిలో ఉందా లేదా పక్కన పెట్టండి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం పనిచేస్తారా మీకుండే వ్యక్తిగత సంబంధాలు అవసరాలు వ్యవహారాల కోసం అడ్జస్ట్ అయిపోతారా ఏఐసి నాకు ఏ బాధ్యతలు భవిష్యత్తులో ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అభివృద్ధి కోసం నాకేదన్నా చిన్న పార్టీ బాధ్యత ఇచ్చినా దాన్ని చిత్తశుద్ధితో చేస్తాను జగన్మోహన్ రెడ్డిని విభేదించగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ విభేదిస్తాం అప్పుడు మీరు మీ వ్యాపార సంబంధాలు కట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని విభేదించి బయటికి రాలేదా బీజేపీ పార్టీలో నా స్వార్థం కోసం అయితే బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వాలి కదా రాలేదా ఆ పార్టీని కాదని ఇంకో పార్టీలో జాయిన్ కాలేదా సేమ్ ఈ రాష్ట్రంలో దేశంలో రెండు పార్టీలు అధికారంలో ఉన్నాయి కాదని ఏ రకంగా అయితే నేను ఇవాళ కాంగ్రెస్లో జాయిన్ అయ్యానో నా స్వార్థం నా లాభం కంటే కూడా నేను చేరిన పార్టీ ఆదేశిస్తే తూచా తప్పకుండా దాన్ని చేస్తాను షర్మిల పరిస్థితి ఏంది షర్మిలు మీ పార్టీలోకి వస్తే ఆమె ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు పాలేరులో మీరు సహకరిస్తారా లేదంటే నాకు సంబంధం లేదన్నమా బిఫాము ఏ అభ్యర్థికి ఎక్కడిచ్చినా పాయింట్ జీరో జీరో అని కూడా నా శక్తిని అంతా వాడి చివరి నిమిషం వరకు కూడా వాడి గెలిపి గెలపడానికి గెలిపించడానికి ప్రయత్నం చేస్తాను షర్మిలమ్మ గారు ఈ పార్టీలోకి వస్తున్నారా లేదా అనేది నేను ఈ పార్టీలోకి వచ్చి ముప్పై ఆరు గంటలు అయింది తప్పకుండా వారి పార్టీలో ఎక్స్పెక్టేషన్ లాస్ట్లో ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ రేపు గెలవపోతే ఏంటి పరిస్థితి ఏమైద్దండి ఒకలా గెలవకపోతు పోతుంది అనేది డౌట్ అయితే లేదండి ఒక్క దశమెలో కూడా నాకు లేదు ప్రజల్లో ఆ ఫైర్ ఉంది మనం చూశారు కదా సభ ఖమ్మం సభలో ఆ ఫైర్ చూశారా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఒకసారి మీరు ప్లే పెట్టి ఎప్పుడన్నా మీరు చూసినట్లేరండి మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు కానీ రజనీ గాంధీ గారు చూడండి ఆ ఫైర్ ఎలా ఉందో ఆ ఫైర్ లో నేను అంటున్నాను కాదు మీకు మాట అంటాడు చిరంజీవి కూడా మాట మీరు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి లింక్ చేయకండి లింక్ చేయకండి సో ఈ ఖమ్మం అంటే గుడ్ ఆర్ బ్యాడ్ నేను అలా ఉచ్చరించకూడదు ఖమ్మం అంటే ఖమ్మ ఆధిపత్యం ఉంటుంది ఆంధ్ర రాజకీయ ప్రభావం ఆంధ్ర మిగతా అన్ని ఇన్ఫ్లుయెన్స్లు పనిచేస్తాయి అని అక్కడ ఒక ప్రత్యర్థి వర్గానికి సంబంధించిన మీరు రెడ్డి సామాజిక వర్గం ఎలా రాజకీయ ఆధిపత్యాన్ని అక్కడ మీరు నిలబెట్టుకోగలిగే పరిస్థితి ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఒక కులమో ఒక మతమో ఈ కులానికి ఈ ఓట్లే పడితే ఈ మతానికి ఈ ఓట్లు పడతాయి అని అనుకోవటం పొరపాటు నేను చంద్రశేఖరరావు గారి కుట ఏది కులాన్ని నేను సంబోధించటం లేదు కానీ చంద్రశేఖరరావు గారి కుటుంబ కులం కుల కులము ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎంత పర్సంటేజ్ ఉంటుందండి డెస్మల్లో ఉంటుంది డెస్మల్లో ఉంటుంది వారు ముఖ్యమంత్రి కాలేదండి ఏ మిగతా కులాలు రెడ్లు అన్ని సామాజిక వర్గాలు అన్ని ఓసీలు బీసీలు ఎస్టీలు వేస్తేనే కదా వారు ముఖ్యమంత్రి అయింది ఖమ్మం జిల్లాలో చౌదరీస్కే ఓట్లేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు నువ్వు మంచి మనిషి పోయి ఆధిపత్యం నో నో అవును నువ్వు మంచి మనిషి నువ్వు ప్రజలను అభిమానించి ప్రేమిస్తే నేను ఏదైనా ఒక సామాజిక వర్గానికి అండగాసేవో మాట్లాడో చేస్తే డెఫినెట్గా నన్ను నాతో డిఫర్ అవుతారు సో నేను అలా ఎప్పుడు చేయలేదే చేయను కూడా చేయను కూడా డెఫినెట్గా నాకు వారు అందరూ సహకరిస్తారు వారికి నేను సహకరిస్తాను అట్ ఇస్ మ్యూచువల్ సో టార్గెట్ ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం అచీవ్ చేయగలదు అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై మూడు అంటే ఈ సంవత్సరం చివరిలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడే ముఖ్యమంత్రి ఎవరి వైపు మద్దతు ఉంటారు డెఫినెట్ గా అయిసి ఎవరికి మద్దతు తెలపమంటే వారికి సామాజిక వర్గానికి ఫస్ట్ ఫస్ట్ ఎత్తుకోవడమే చెప్పాను ఈ గ్రూప్ కి ఆ గ్రూప్ కి ఏమి ఉండదు శ్రీనివాస్ రెడ్డి ఏం లేకుండా అయిపోయినా పర్వాలేదు శ్రీనివాస్ అందరి వాడు అనిపించుకుంటాను దళిత సీఎం ఇస్తారా నేను దళితులకి నేను ఎగనిస్ట్ కాదు రెడ్లకి ఫర్ కాదు లేకుంటే ఇంకొక కమ్యూనిటీకి ఎగనిస్ట్ కాదు ఏసీసీ అంటే నేను ఆ పార్టీలోకి పోయినప్పుడు ఏసీసీ ఆలోచనలకి వాళ్ళ అభిప్రాయాలని గౌరవిస్తాను వారు చెప్పిన దానికే నా ఓటు ఉంటుంది పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ ఓడించాలంటం కోసం ఆ లక్ష చోదరే పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి గారు దయచేసి అండ్ మీరు పదే పదే అంటారు కాబట్టి మీరు నా ముందు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ప్రజా మీరు నేను చెప్తున్నాను ఎంత ఖర్చు లెక్క బయటికి తీసి పెట్టారు ఎందుకంటే పొంగ్లేడు శ్రీనివాస్ అక్కడ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు నా దగ్గర డబ్బు ఎక్కడది నేను చెప్పాను జోలేసుకొనైనా ఊరు ఊరు తిరిగి తిరిగి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని గడిని పగల కొట్టి వారిని ఫామ్ హౌజ్కు పంపించడానికి ఎన్ని ఇబ్బందులైనా ఫేస్ చేసి ఎన్ని బిల్స్ ఓల్డ్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆగే ప్రసక్తి లేదు ప్రజల కోసం ప్రజలకు మంచి జరిగేదాని కోసం వెనకడుగు ఏనని చెప్పాను చివరి దాకా అంతే ఉంటారు రాజకీయం వ్యాపారం రెండు కాళ్ళ మీద రెండు పడవల మీద వెళుతూ ఉంటే రెండిట్లో ఎక్కడో దగ్గర దెబ్బయ్యే అవకాశం గుర్తిస్తూ ఉన్నారా అది ఎంత నష్టం తెలుసు కదండి రాజకీయాల నుంచి నేను వ్యాపారంలోకి పోలా వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి వచ్చాను ఇబ్బందులు ఆల్రెడీ మొదలైన రజనీకాంత్ గారు నేను ఎందుకు చెప్పట్లేదంటే నా గురించి నేను ఎందుకు చెప్పుకోవాలి ఏ ఇప్పుడు ఆల్రెడీ నాకేం నన్ను ఏమి రాష్ట్ర ప్రభుత్వం నా మీద నా వ్యవస్థల మీద సంస్థల మీద ఎన్ని చేయాలని చేసింది ఆల్రెడీ దానికి ఎక్స్క్లూజివ్గా మా జిల్లా మంత్రినే ఇందాక మీరు ఒక లిస్టు తీశారు కదా ఇప్పుడు చెప్తున్నా ఇందాక మీరు ఒక లిస్టు చేశారు మీ కంపెనీలు ఉన్నాయి కదా అని సేమ్ పేపర్ ఇదే మంత్రి దగ్గర పెట్టుకుని వర్కౌట్ చేసి నోటీసులు అన్ని ఇచ్చిండు సో ఇప్పుడు అజయ్ ఓడించడం లక్ష్మ నేను ఓడిను ప్రజలు ఓడిస్తారండి రజనీకాంత్ గారు మీరు అజయ్ మీద పోటీ పట్టడానికి సిద్ధమా పార్టీ ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతా కొత్త గొడమ కమ్మమా కొత్త గొడవ కమ్మమా లేకుంటే పాలేరా మూడు నియోజకవర్గాలు శర్మలకి ఎవరా నేనే కాదు కదా ఇచ్చేయండి సంతకం పెడితే చెల్లుద్దా గారు చెప్తున్నారు కదా నా స్ట్రెంత్ ఇది నా కెపాసిటీ నేను అక్కడ చెప్పడం కాదు మన సభ మీ సో ఆప్షన్స్ కమ్మం పాలేరు కొత్తగూడెం ఎస్ మూడిట్లో ఎక్కడైనా అంటే ఓన్లీ అసెంబ్లీ నాట్ పార్లమెంట్ ముందు అసెంబ్లీ రాబోతుంది అసెంబ్లీలో నిలబడతాను ఫస్ట్ సో అసెంబ్లీ ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేనికి మీ గోల్ ముఖ్యమంత్రి పీఠానికా లేకపోతే మంత్రి పదవికా లేకపోతే కొత్తగా ఎక్కడో దగ్గర వచ్చి ఏదో గోల్ పెట్టుకొని వస్తారు నిన్నగాక మన పుట్టిన పిల్లడిని ఉరకలేదంటే అప్పుడే వాడు ఉరుకుతున్నా లేదా చెప్పలేదంటే మీది ఏం గోల్ అంటే నేను ఏం చెప్పిన కాదు హై జంప్ చేస్తున్నారు మీరు అంత జంప్ చేయాలని కోరిక కూడా నాకు లేదు రజనీకాంత్ గారు నా క్లారిటీ నాకుంది రైట్ రైట్ అండి రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ రాజకీయం ఎలా ఉంటుందో చూద్దాం దట్టు ఎస్పెషల్లీ ఖమ్మంలో పొంగిలేడి రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎలా రాబోయే రోజుల్లో ఉంటుందో చూద్దాం